బ్రహ్మాండమైనటువంటి ఆనాడు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి ఉక్కాల రాజేశ్వరమ్మ గారు, దళిత ఎంపీ గారు ఎంపీ నిధులతోనే ఇక్కడ ఒక మంచి భవనం ఉండాలి. ఆమె స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలెం ఆమె స్వగ్రామం కాబట్టి ఈ స్వగ్రామంలో ఒక మంచి పంచాయతీలో 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి భవనం ఉండాలని, మరి ఆమె యొక్క పార్లమెంటు సంబంధించినటువంటి నిధులతోనే పక్కా భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరూ కూడా తెలుసు. అదేమీ శిథిలావస్థకు రాలేదు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఈ శాసనసభ్యుడు, ఈ కమిషనరు ఎవరితో కుమ్మక్కై ఏ రాజకీయ ప్రయోజనాలతోనే దీన్ని కూల్చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. శాసనసభ్యుడు ప్రసన్న దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు, అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు. మేమేంది, మాదంతా మున్సిపాలిటీ అంతా మా వశం ఉంది, మా ఇష్టరాజ్యంగా చేస్తాం. నీ అబ్బ సొత్తు కాదు ప్రసన్న, నీ ఇష్టరాజ్యంగా చేసేదానికి నీ అబ్బ సొత్తు కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది బుచ్చ నగర పంచాయతీ అందరికి సంబంధించినటువంటి సొత్తు. పక్కా భవనాన్ని కూల్చేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ కమిషనరు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పార్కు, బ్రహ్మాండమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు మీరు కూడా గమనించండి, ఈ చెట్లన్నీ కూడా తీసేసే దానికి గ్రీనరీని, చెట్లని తొలగించేటువంటి నైతిక హక్కు ఈ కమిషనర్కి ఎక్కడదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ కమిషనర్ మీద ఎందుకు కేసులు బుక్ చేయాలని చెప్పి పోలీసు అంతరంగా అడుగుతా ఉన్నారు. చెట్లను నరికేశారు అర్ధాంతరంగా, ఈ బిల్డింగ్ ను కూల్చేశారు. అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, శ్రీమతి జూగంట స్నేహత్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో త్రాగునీటి త్రాగు రచన నీటి పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. 2 రూపాయలకి పేద వర్గాల ప్రజలకి మరి ఒక క్యాను వాటర్ ఇవ్వాలని ఆలోచన చేశాం. ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తే అది ఏర్పాటు చేసిన 4 సంవత్సరాలు కూడా కాల. ఆ శిలాపాలకాన్ని పగలగొట్టేటువంటి నైతిక హక్కు నీ మీద నేను అడుగుతా ఉన్నా. ఈ పరిచంత్రంగా ఏం చేస్తా ఉంది? శాసనసభ్యుడిగా ఆనాడు నేను ఉన్నప్పుడు నా శిలాపాలకాన్ని తొలగించేటువంటి నైతిక హక్కు ఈ కమిషనర్కి ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఆనాడు బాడీలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారు ఎంపీపీగా ఉన్నారు, జయరత్ గారు సర్పంచ్ గా ఉన్నారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి పేర్లు కూడా వారి శిలాపలాకారం మీద ఉంటే అర్ధాంతరంగా పక్కా భవనాన్ని పోలదోసి మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ అవినీతి కోసం, మీ అవసరాల కోసం ఈ భవనాన్ని కూల్చడం అనేది తీవ్రమైన అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దురాగతం. ఈ శాసనసభ్యుడికి ఒళ్ళంతా పొగురు పట్టిపోయింది, అహంకారం పెరిగిపోయింది. ఈ మున్సిపాలిటీ మా అబ్బ సొత్తు, నా ఇష్ట రాజ్యం, నేనేమైనా చేస్తానని చెప్పి ఆ కమిషనర్ ని చేతిలో పట్టుకుని దుర్మార్గాలు, దురాగతాలు చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీస్ యంత్రాంగం ఇమీడియట్ గా శాసనసభ్యుడి మీద గాని, అదేవిధంగా ఈ కమిషనర్ మీద గాని పోలీస్ కేసులు బుక్ చేయాలా. ఎందుకంటే బిల్డింగ్ ని ఎవరు అనుమతితో ఈ బిల్డింగ్ ని కొలదీస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహాతల్లి ఒక్కరు రాజేశ్వరమ్మ గారు స్వర్గస్థులైనారు. ఆ మహాతల్లి ఎక్కడుందో ఆమె ఆత్మ ఘోషిస్తుందా ప్రసన్న? నువ్వు గుర్తుపెట్టుకో, ఒక దళిత పార్లమెంటు సభ్యురాలు కట్టినటువంటి భవనాన్ని, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి భవనాన్ని పూలదోసేటువంటి నైతిక హక్కు నీకు, నీ కమిషన్కి ఎక్కడదని చెప్పి ఈ శాసనసభ్యుడిని నేను ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. జగన్ ప్రజావేదిక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పాటనే ప్రజావేదిక కూర్చేసేటువంటి కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనం ప్రారంభమైంది. అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కొవ్వూరు శాసనసభ్యుడు ఈ భవనాన్ని, బాగుండేటువంటి భవనాన్ని కూడా కూల్చారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడేటువంటి భవనాన్ని కూల్చారు కాబట్టి ఇక్కడి నుంచి ప్రసన్న పతనం కూడా ప్రారంభమవుతున్నటువంటి విషయాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.